హలో ఫ్రెండ్స్ మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ వినాయక చవితి రోజు ఆ వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు ఈజీగా అంటే ఒక్క పిండితోటే ఎన్ని రకాలైన ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ ప్రొసీజర్లో చేసుకోవడం వల్ల ఏంటంటే అవి గట్టి పడకోకుండా మెత్తగా సాఫ్ట్గా చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలాగే ఉంటాయి నెక్స్ట్ డే వరకు ఒకేవేళ ఉన్నా కూడా ఇలాగే సాఫ్ట్గా అండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ ముందుగా పచ్చిశనగపప్పును మూడు స్పూన్లు తీసుకొని వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వన్ అవర్ ముందు ఈ విధంగా నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈ విధంగా నానబెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకొని జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి ఇది కరగాలి అంతే పాకము అలా తీగ పాకము అలా రాకూడదు జస్ట్ కరిగితే సరిపోతుందండి ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏదైనా బౌల్ కానీ మూకుడు కానీ తీసుకొని ఒక స్పూన్ గీ యాడ్ చేసుకొని పచ్చి కొబ్బరి తురుము నేను పావు కప్పు తీసుకున్నానండి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి లేదు అంటే మీరు కావాలంటే ఎండు కొబ్బరి పొడి కూడా తీసుకోవచ్చు ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని అంటే మనం బెల్లం ఏ కప్పు అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పు క్వాంటిటీ తోటి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు యాడ్ చేసుకొని నానబెట్టి నెయ్యి వేసుకొని ఒక కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి ఎక్కువ టైం వద్దండి మరి మెత్తగా అవ్వకూడదు జస్ట్ మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఈ విధంగా విరిగినట్లుంటే సరిపోతుంది ఇప్పుడు బెల్లం అలాంటి దాంట్లో ఈ పచ్చిశెనగపప్పు మనము ఉడకబెట్టుకుంటే ఉడకదండి అందుకని విడిగా వాటర్లోనే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మనము పెట్టుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఏమంటే కింద ఉన్న మనకి ఏమన్నా డస్ట్ కానీ అవన్నీ పోతాయి అన్నమాట ఒక స్పూన్ గి ఒక స్పూన్ ఇలాచీ పొడి యాడ్ చేసుకొని కలపెట్టుకున్న తర్వాత సేమ్ తోటి ఒక కప్పు బియ్య పిండి యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి లేకుండా కలపెట్టుకోవాలి తడి బియ్య పిండి తీసుకున్నాను తడి బియ్య పిండి అయితే ఒక కప్పుకి ఒక కప్పు సరిపోతుంది అదే బయటకున్నది కానీ పొడి బియ్య పిండి కానీ అయితే కనుక వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి విధంగా బాగా కలబెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి బియ్య పిండిని మనము ముందు రోజు కానీ లేదా త్రీ ఫోర్ అవర్స్ ముందు కానీ బియ్యం నానబెట్టుకొని బాగా మనము ఏదన్నా క్లాత్ మీద ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని మనం జల్లెడి పట్టుకుంటే మనకి తడి బియ్య పిండి రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం గీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి స్మూత్గా వచ్చేస్తుంది అప్పుడు మనకి బాణాలికి అంటుకున్నది మొత్తం కూడా చూడండి నీట్గా ఎంత నీట్గా వచ్చేస్తుందో మనము ఆవిరి మీద ఉడుకు పెట్టుకుంటాము అలా కాకుండా ఉత్తదే ఇలా తిన్నా కూడా బాగుంటుంది ఇలా పిండి మనకి లూజ్గా అనిపించింది అనుకోండి కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను చెప్పిన ఈ కొలత ప్రకారం చేసుకుంటే మాత్రం మనకి లూజ్ అవ్వదు ఇప్పుడు చేతికి కొంచెము నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనము ముందుగా ఉండ్రాళ్ళు చేసుకుందాము అన్నీ కూడా నేను ఫైవ్ ఫైవ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా రౌండ్గా ఉండ్రాళ్ళు చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒకవేళ మనం ఆ రోజు అన్నీ చేసుకున్న తర్వాత పిండి మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత రోజైనా మనము వేడివేడిగా చేసుకొని తినొచ్చు మామూలుగా మనం వినాయక చవితి అంటేనే ఆ వినాయకునికి ఎక్కువ ఐటమ్స్ నిండుగా చేసి పెడతామండి ఆ రోజు మనకు టైం కూడా ఉండదు అలాంటప్పుడు ఇలా ఒక్క పిండితోటి మనం కుడుములు ఉండ్రాళ్ళు చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని ఈ విధంగా మన వేళ్లతోటి ఈ విధంగా ప్రెస్ చేయాలండి ఇవి కూడా మనకి కుడుములండి కుడుములు ఒక షేపు ఇలా చేసుకొని ఈజీగానే ఉంటుంది ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు మనం కుడుములోనే ఒకటి రెండు రకాలుగా చేసుకుంటాము ఇది ఒక రకం మనం ఇలా ఒక్క పిండితోటే ఎన్ని రకాలైన చేసుకోవచ్చు ఇట్లా కుడుములు ఉండ్రాలు అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా షేప్ కూడా చేసి పెట్టుకోవచ్చు ఎక్కువ ఐటమ్స్ లాగా ఉంటాయి కూడా ఇప్పుడు ఇంకొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని అప్పాలలాగా నండి ఇవి కూడా కుడుములు అప్పాలలాగా ఒత్తుకోవాలి ఇలా చేత్తో ప్రెస్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ఇడ్లీ పాత్రలో డైరెక్ట్గా ఈ ముద్ద పెట్టుకొని ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా అన్నీ కూడా తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి ఇడ్లీ పాత్ర ఉందనుకోండి ఇడ్లీ పాత్రలో చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి రైస్ కుక్కర్ ఉంటుంది కదా రైస్ కుక్కర్లో అడుగున వాటర్ యాడ్ చేసుకొని పైన ప్లేట్స్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ఆవిరి మీద ఉడికించుకుంటామండి ఒకప్పుడు అయితే గ్రూప్ ప్రవేశాలకని పెద్ద పెద్ద ఫంక్షన్లకి వీటికి ఆవిరి మీదే ఉడికించేవాళ్ళు కింద బావుల్లో మనకి వాటర్ పోసి పైన క్లాత్ కట్టేసి ఆ పైన ఇవన్నీ పెట్టి ఆవిరి మీద ఉడికించేవాళ్ళు చాలా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలు చేసేవాళ్ళు గ్రూప్ ప్రవేశాలకి బాగా పంచేవాళ్ళు అనమాట ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి కదండి మూడు రకాలు చేసుకున్నాము రెండు రకాల కుడుములు ఒకటి ఉండ్రాళ్ళు అనమాట ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని అడుగున వాటర్ యాడ్ చేసుకొని పైన ప్లేట్ పెట్టుకోండి ప్లేట్కి బాగా నెయ్యి రాసుకోవాలి విధంగా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న అన్నీ కూడా పైన పెట్టుకుంటే సరిపోతుంది కింద ప్లేట్కి పెట్టుకోకుండా పైన ప్లేట్లో అయితే మనకి బాగుంటుందండి ప్రెస్ అవ్వకుండా ఉంటాయి కావాలి అంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి మీరు అప్పుడు ఉండ్రాళ్ళు కాకోకుండా మిగిలిన నెయ్యి అడుగున ప్లేట్లో పెట్టుకొని ఉండ్రాళ్ళు పైన ప్లేట్లో పెట్టుకోండి సరిపోతుంది మనకేంటంటే కింద ప్లేట్లో వాటర్ ఎక్కువ వస్తాయి అనమాట అందుకని మెయిన్ పైన ప్లేట్లో పెట్టుకుంటే వాటర్ అనేది రాకోకుండా ఆవిరి మీద బాగా ఉడుకుతుంది కూడా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో ఉంచండి ఆ తర్వాత బాగా మంట తగ్గించేసేసేయండి అది మనం పిండి ఉడకబెడతాము కాబట్టి ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది టెన్ మినిట్స్ అయిన తర్వాత ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత చూడండి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి చూడటానికి కూడా ఎంత బాగుందో ఆ వినాయకునికి నైవేద్యంగా సమర్పించడమేనండి మనకి కొలతలు అంటే ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు బెల్లము ఒక కప్పు వాటరు ఒక పావు కప్పు కొబ్బరి పొడి మూడు స్పూన్ల పచ్చిశెనగపప్పు మనం నానబెట్టుకున్నాయండి ఒక స్పూన్ ఇలాచీ పొడి రెండు స్పూన్ల నెయ్యండి ఇవి కరెక్ట్గా కొలతలతో తీసుకుంటే మనకి కరెక్ట్గా బాగా వస్తాయి కూడా ఇంకా కావాలంటే తడి పిండి అనేది ముందు రోజే ప్రిపేర్ చేసి ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి మంచిగా బాక్స్లో పెట్టుకొని వినాయక చవితి రోజు ఆ వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు వుండ్రాళ్ళు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్